ఎందుకంటే తప్పదు కదా ఇప్పుడు వాళ్ళు ఎట్టు అంటే మన అర్థం చేసుకోవాలి ఇరిగేసానా దొంగ నా కొడుకు ఇరిగేసాను ఇరిగేసా నా కొడుకు చేయబెట్టాను నేను చెప్తున్నా పోలీస్ రిస్ట్రిక్షన్స్ అంతకుముందు ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగానే విహారయాత్రల పేరు మీద బస్సులలో తీసుకొచ్చి విందు వినోదాలతోటి సందర్శన టూరిజం ప్రాజెక్టుగా మార్చిన దీన్ని ఇవాళ ప్రమాదం ఏర్పడితే దాన్ని కనీసం మేమంతా కూడా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులం సివిక్ సొసైటీ పాత్రికేయుల మిత్రులు అందరూ కూడా తీసుకొని పోదామంటే కూడా ఎందుకు ప్రభుత్వం ముఖం చాటేస్తూ ఉంది ఎందుకు పోలీసుల ద్వారా అక్కడ సందర్శనకు పోకుండా ఆపుతుందో అర్థమవుతలేదు పోయినా అక్కడ కనీసం దాన్ని సరి అనే విధంగా చూపెట్టేటువంటి పరిస్థితి కూడా లేదు ఇది ఏమైనా ప్రభుత్వం దీని లోపల భయపడుతుంది